ముందు ఈ మధ్య కాలంలో కనబడిన పెద్ద ఎగ్జాంపుల్ సతీష్ గారు. మేడం ఇప్పుడు నేను ఏమంటున్నా, మొన్న ఒకసారి ఈ మధ్యవర్గం నడుస్తున్న సమయంలో మన కేటీఆర్ గారిని ఖచ్చితంగా సీఎం చేసే ఆలోచన విషయంలో కేసీఆర్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇచ్చినట్ట, మన కవితను హరీష్ రావును అదే రకంగా కేటీఆర్ గారిని సంతోష్ రావు పిలిచి మాట్లాడినంత మాట్లాడి, హరీష్ రావు రేపు నీవు తప్ప అయితే ఆస్తికి వారసుడు ఎవడైతాడురా అంటే నా కొడుకు అవుతాడు మావయ్య అని అంట. వాళ్ళు అన్నప్పుడు నేను ముఖ్యమంత్రి అయినప్పుడు నాకు వారసుడుగా ఎవరైతారా, నీవైతావా లేకపోతే కేటీఆర్ అవుతాడంటే కేటీఆర్ అవుతాడు మావయ్య అంటే, అలా కేటీఆర్ గారిని నేను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నాను, నువ్వు నాకు సాగం వల్ల నీవేమైనా బాధ పెట్టుకోవద్దు, ఎందు కొరకు అంటుండంటే నీకు సముచితమైన స్థానం ఇస్తాం కానీ నువ్వు అనవసరంగా పెట్టి, ఎందుకంటే నీవు మొదటి నుంచి కూడా నా వెంపటి ఉన్నావు, ఉద్యమకారుడుగా ఉండవు, ఈ గ్రూపులు తీసుకొచ్చి పార్టీకి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తే ఏమో జాగ్రత్త, లేకపోతే మాత్రం నేను ఆ మేనాలుడు అని కూడా నీకు చూడను అని చెప్పేసి అని హరీష్ రావు గారికి ఇండైరెక్ట్ గానే చెప్పకనే చెప్పినట్టుగా డైరెక్ట్ గానే చెప్పారు. అదే అడగబోతున్నా, ఇంత డైరెక్ట్ గా చెప్పారా అని అడగబోతున్నా. ఇందులో ఇంక ఇండైరెక్టే లేదు, సినిమా అంతా అప్పుడే చూపించేశారు. సినిమా చూపెట్టే ఇప్పుడు ఇది నేను చెప్తున్నప్పుడు అంటే నెక్స్ట్ సారి గవర్నమెంట్ రాకమునిపే దాని నుంచే మామకళ్ళలో ఆనందం చూడడం కోసమే హరీష్ రావు తాపత్రయం అంతా ఇప్పుడు అందుకొరకే ఆయనను పరిమితం చేయడం. అదే రకంగా ఇప్పుడు మన ఢిల్లీకి విలువలేదు అసలు హరీష్ రావు గారు ఎందుకొరకంటే కేసీఆర్ గారు ఢిల్లీకి తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి విలువలేదు. నేనేమంటున్నా కేసీఆర్ గారు సిద్దిపేటలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇదే హరీష్ రావు గారు సిల్పర్ చేసుకొని ఆయన పిఏగా పనిచేసిండు, కంటిన్యూ చేసుకుంటూ వచ్చిండు. ఆయన ఎంపటే వాస్తవానికి పాపానికి ఆయన కేసీఆర్ గారు చాలా మంది అక్కలు ఉన్నారు, ఆ సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళ దాంట్లో నన్ను దగ్గరికి తీసింది హరీష్ రావు ఒక్కడే. ఈ హరీష్ రావు ఆయన ఎప్పటి ఉన్నాడు, ఈ రోజు హరీష్ రావు గారు కూడా బాగానే సంపాదించుకున్నారు, మావసాట అల్లుడిగా బ్రహ్మాండంగా బాగానే ఎదిగిండు. కాకపోతే ఆయనకు ప్రజా ఉద్యమ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్నాడు కనుక, ఎందుకంటే మేము కూడా ఆ పార్టీలో పనిచేసిన వాళ్ళం కనుక మేము హరీష్ రావు గారి శ్రమ ఎంత ఉందో మాకు తెలుసు. అదే రకంగా ఈటెల రాజేంద్ర అన్న గారి శ్రమ కూడా మాకు తెలుసు. అయితే ముఖ్యంగా చివరికి వచ్చే వరకు ఏమైందంటే, ఎప్పుడైతే అమెరికా నుంచి కొడుకు దిగిండో కథం ఇంకా హరీష్ రావు గారు చిన్నగా సైడ్ అయిపోయిండ్రు, ఇంకా వాళ్ళిద్దరి మధ్య కూడా చాలా మనస్పర్ధలు వచ్చిరా, నాకు వారసున్నాను, నేను ముఖ్యమంత్రి అవుదాం, కీలకమైన వ్యక్తి ఉందాం అని చెప్పేసి ఆశపడ్డ హరీష్ రావుకు నోట్లే మట్టుకొట్టినట్టు అయిపోయింది పరిస్థితి.